పెద్దల వృద్ధురాలు వరకు మరి రేపులు జరుగుతున్నాయంటే, అత్యాచారాలు జరుగుతున్నాయంటే, హత్యలు జరుగుతున్నాయంటే దాన్ని కేవలం మారక ద్రవ్యాలు మాత్రమే, గట్కా గుట్కా గాంజా డ్రగ్స్ మరి వీటి వల్ల ఈరోజు ఇటువంటి దాపరికం వచ్చింది. తెలంగాణ బంగారు తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? ఈరోజు తెలంగాణ 1200 విద్యార్థులు అమర త్యాగాలతోని ఈ తెలంగాణ వాళ్ళ రక్త మాంసాల పునాదుల పైన ఈరోజు తెలంగాణ ఉన్నది. కానీ ఈరోజు తాగుబోతే తెలంగాణ యువత మత్తులో ఉండే విధంగా ఈరోజు ఒక్క బార్ షాప్ ఉంటే దానికి 10 బెడ్ షాపులు ఉంటున్నాయి. ఈరోజు మేము ఒకటే అడిగినాం, కేటీఆర్ను ఎక్కడ కూడా మేము ఈడీకి ఇచ్చిన కేసులలో కేటీఆర్ను ఎక్కడ కూడా నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని మేము అనలేదు. మేమేమన్నాం, డ్రగ్స్ తీసుకున్నా దాంట్లో ఇందులో పాత్ర ఉందని చెప్పినాం. కానీ ఆ కేసులలో డైవర్ట్ చేయడానికి నువ్వు నా బ్లడ్ శాంపుల్ తీసుకో, నా ఇంటికెళ్ళే శాంపుల్ తీసుకో, నా గోల్డ్ ట్యాంపుల్ తీసుకో అన్నారు. నువ్వు శాంపుల్ ఆల్రెడీ 2017-12 సినిమా యాక్టర్లకు తీసుకోండు. ఆ రిపోర్ట్ ఏమైంది? సిట్టు నువ్వు నియమించినావు, అధికారం నువ్వు నియమించినావు, కమిషన్ నియమించినావు. కానీ అకున్న సభర వాళ్ళను రాత్రి ట్రాన్స్ఫర్ చేసినావు. ఈరోజు ఆ రిపోర్ట్ ఏమైంది నన్ను ముందు బయటపెట్టు. నువ్వు రాహుల్ గాంధీ రావాలి లేకుంటే వాళ్ళు రావాలి కాదు, ముందు నువ్వు బయటపెట్టా రిపోర్టు. బయటపెట్టినాక ముఖ్యంగా ఈ మారక ద్రవ్యాలన్నింటినీ అరికట్టాలి. అప్పటిదాకా తెలంగాణ సత్యశ్యామలం కాదు. మరి దీనికి అన్నిటికీ ఈరోజు నువ్వు గ్రీట్ ఛాలెంజ్ కాదు, వైట్ ఛాలెంజ్కి నువ్వు రాలేదు. నువ్వు మంత్రిగా ఉండడానికి అర్హత లేదు. శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయి, ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫెయిల్ అయినాయి, ప్రతి విషయంలో ఫెయిల్ అయినావు. కాబట్టి మంత్రి కేటీఆర్ నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సువిశాలమైన తెలంగాణ, మత్తు పదార్థాలు లేని తెలంగాణ, ఈరోజు గుట్కాలు కూడా మెహదీపట్నంలో కేంద్రంగా గుట్కా కూడా ఈరోజు కేటీఆర్ గుట్కా కింగ్గా ఆయనే గుట్కా కింగ్ అమ్మ నడిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.